ఈ ప్రాబ్లంలో టెక్స్ట్ బుక్లో అసలు డయాగ్రమ్ అంటూ ఇవ్వలేదు. సో ఫస్ట్ డయాగ్రమ్ని క్వశ్చన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, డయాగ్రమ్ ఎలా అరైవ్ అవ్వాలనేది చూద్దాం. ఇందులో కీ పాయింట్ ఏబిసిడి ఈజ్ ఎ ప్యారలలోగ్రామ్, ఈ ఈజ్ ఎ పాయింట్ ఆన్ సైడ్ ఏడి, ఏడి అనే సైడ్ని ప్రొడ్యూస్ చేస్తే ఈ అనే పాయింట్ జనరేట్ అయింది, అండ్ బిఈ ఇంటర్సెక్ట్ సిడి, బిఈ సిడిని ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే ఇలాగా. ఎట్ పాయింట్ ఎఫ్, ఈ పాయింట్ ఎఫ్ అన్నాడు, షో దట్ ఏబిఈ ట్రయాంగిల్ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ సిఎఫ్ అండ్ బి. ఈ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్కి సిమిలారిటీ ఎస్టాబ్లిష్ చేయాలి. బొమ్మ ఎన్ని రకాలుగానైనా వేయచ్చండి, ఏబిసి ఏబిసిడి ఒక ప్యారలలోగ్రామ్ కానీ కన్సెక్యూటివ్ ఉంచాలి. ఏబిసిడి ఒక ప్యారలలోగ్రామ్ అయితే ఈ ఏమో సైడ్ ఏడికి, సైడ్ ఏడిని ప్రొడ్యూస్ చేస్తే వస్తున్నది పాయింట్ ఈ, అండ్ బిఈ బిని ఈతో చేసినప్పుడు ఎఫ్. సో ఇదే బొమ్మ ఇలా కూడా వేసుకోవచ్చు, ఇదే బొమ్మ ఇలా కూడా వేసుకోవడం తప్పలేదు. ఎలాగైనా ఎటు నుంచి అయినా దాన్ని తిప్పచ్చు, ఫోర్ సైడ్స్లోని మనం ఇది ఎక్స్టెన్షన్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఓరియంటేషన్ అనేది, నేమింగ్ అనేది మనం ప్రాపర్గా చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ కాంగ్రెన్సీ కానీ సిమిలారిటీ కానీ ఏదైనా వాడు క్వశ్చన్లను డిక్లేర్ చేస్తే వర్టిసెస్లోని మనకి ఇబ్బంది ఏమి ఉండదు. వాడే డిఫైన్ చేసి ఫిక్స్ చేసినట్టు వర్టిసెస్, లేకపోతే మనమే దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వర్టిసెస్ ఇస్ ద కీ టు ఎనీ కైండ్ ఆఫ్ ప్రూఫ్. ఇప్పుడు మనం ఈ సిమిలారిటీ తేవడానికి నాలుగు అస్త్రాలు మన చేతిలో ఉన్నాయి, డబల్ ఏ, ట్రిపుల్ ఏ, ట్రిపుల్ ఎస్, ఎస్సీఎస్. ఈ నాలుగింట్లో మనకి ఈజియెస్ట్ ఇది, ఇది ఉందో లేదో ముందు దీన్ని చెక్ చేద్దాం. ఈ రెండు ట్రయాంగిల్స్కి, ఈ రెండు ట్రయాంగిల్స్కి ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఏవైతే ఉన్నాయో ప్యారలలోగ్రామ్కి ఆపోజిట్ యాంగిల్స్, దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఒకటి అయిపోయింది. నెక్స్ట్ యాంగిల్ ఏడిఈ అనేది ప్యారలల్ లైన్, ప్యారలలోగ్రామ్కి ఆపోజిట్ ప్యారలల్గా ఉంటాయి ఆపోజిట్ సైడ్స్, దేర్ఫోర్ ఏడిఈ ఒక ప్యారలల్ లైన్ అయితే బీసీ కూడా ప్యారలల్ టు దిస్, అండ్ బిఈ ట్రాన్స్వర్సల్ అయితే ఈ యాంగిల్ ఈ యాంగిల్కి ఈక్వల్గా మనకి తోస్తుంది. దేర్ఫోర్ 3:4 విత్ ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్స్. సో రెండో యాంగిల్ కూడా మనకి సెట్ అయింది కాబట్టి డబల్ ఏ సిమిలారిటీ బేసిస్ అనేది మనకి ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇక్కడ ఇదే రాశాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకసారి వర్టిసెస్ మీద ట్రైన్ అప్ చేస్తాను. ఈ సమ్లో జాగ్రత్తగా చూడండి, యాంగిల్ బి ఈక్వల్స్ యాంగిల్ ఈ అని రాసేటప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ ది వర్టిసెస్ ఎందుకు నేను ఇంపార్టెన్సో చెప్తాను. బి అనే యాంగిల్ని ఎఫ్బిసి అనే రాయాలి, లేకపోతే సిబిఎఫ్ అని కూడా రాయొచ్చు, సిబిఎఫ్ అయినా రాయొచ్చు, ఆర్ ఎఫ్బిసి అని రాయొచ్చు. ఇది ఎలా అయితే రాస్తామో దీన్ని కూడా బిఈఏ అని రాయాలి. ఇది ఎలా రాస్తామో ఇది ఎలాగా, లేదు నేను అదర్వైజ్ రాశాను సిబిఎఫ్ అని రాశాను, రాస్తే ఏఈబి అని రాయాలి, అదొకటే. సో ఇది హెన్స్ ప్రూవ్డ్ సిమిలారిటీ.